హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే 3 టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బ్రెడ్, ఇక నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, 3 eggs, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఇక తయారీ విధానం చూసేద్దామా. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ చాపర్ని తీసుకొని అందులో 3 eggs వేసుకుంటున్నాను. ఈ చాపర్లో మనకి ఎగ్ అనేది చాలా బాగా కలిసిపోతుంది, అందుకని ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలాని యాడ్ చేసుకొని ఎగ్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా చాపర్లో బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ మనకి బాగా కలిసిపోతుంది ఉప్పు కారాలతో. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తున్నాను. ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ మొత్తంకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ బ్యాటర్ని ముందుగా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా అండి, 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఆ ఎగ్ బ్యాటర్లో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా డిప్ చేసుకుంటా బ్రెడ్ స్లైస్ మొత్తం బాగా ఎగ్లో మునిగేలాగా డిప్ చేసుకొని ఇలా పాన్ మీద పెట్టుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా ఎగ్ తినని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటే, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఇలా చేసి పెట్టి ఉంటే వారు ఈజీగా తినేస్తారన్నమాట. ఇలా ఈ బ్రెడ్ స్లైసెస్ని 1-2 నిమిషాల పాటు 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 2 వైపుకి కూడా తిప్పేసుకుంటున్నాను. ఇది చాలా చాలా సింపుల్ మెథడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎగ్ అనేది స్మెల్ కూడా రాదన్నమాట, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. మీరు దీన్ని బటర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ ఎడ్జెస్ మొత్తం ఎగ్ కూడా బాగా కాలిపోతుంది. 1-2 నిమిషాల పాటు, అంటే అటు 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నా బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ మెథడ్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను. దీనికోసం బీట్ చేసుకున్న ఎగ్ను తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాన్ మీద 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యేలాగా, అంటే 1-30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ పూసుకొని ఫ్రై చేసుకోవచ్చు, నా దగ్గర బటర్ లేదండి, అందుకని ఘీ అప్లై చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా 2 సైడ్స్ కొద్దిగా క్రిస్పీగా అయితే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు క్రిస్పీగా అయిపోయినాయి. ఆ బ్రెడ్ స్లైసెస్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే పాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ బ్యాటర్తో నేను ఆమ్లెట్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ అనేది సెట్ అయిన తర్వాత ఇప్పుడు మనం 2 వైపుకి తిప్పేసుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా కాలనివ్వచ్చండి. మా హస్బెండ్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా తింటారు, అందుకే ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్లో మిడిల్లో ఇలా సర్వ్ చేసుకుంటే సెకండ్ మెథడ్ ఆఫ్
బ్రెడ్ ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఇదైతే చాలా చాలా సింపుల్, మీరు ఫ్రై చేసుకోకపోయినా కానీ ఇట్లా సర్వ్ చేసుకోవచ్చండి. ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్స్ మధ్యలో పెట్టేసుకొని తినేయడమే అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ మెథడ్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు నేను థర్డ్ టైప్ చూపిస్తున్నానండి. దానికోసం ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉన్న ఎగ్ మొత్తంతో ఆమ్లెట్ వేసేసుకొని ఒక్కసారి కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది పెద్ద అవుతుంది. ఇప్పుడు నేను రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ ఆమ్లెట్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఒక 30 సెకండ్స్ పాటు అలా ప్రెస్ చేసి ఉంచడం వల్ల ఎగ్ని బ్రెడ్ స్లైసెస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయండి. మనకి ఆమ్లెట్ ఒకవైపు కాలగానే రెండో వైపుకి తిప్పేసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మీ పిల్లలకి ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసి పెడితే ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత చూసారా, ఇలా బ్రెడ్స్ని ఒకదానిపైన ఒకటి సెట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు చూసినట్లయితే థర్డ్ టైప్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీరు చివరి వరకు చూసి మీకు ఏ మెథడ్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.